మరోసారి రేవంత్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు సోషల్ మీడియాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు తనకు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ రాశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి తనకు ముప్పు పొంచి ఉందని లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి తనకు ముప్పు పొంచి ఉందని లేఖలో పేర్కొన్నారు గతంలో హైకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని లేఖలో అమిత్ షాకు దృష్టిలోకి తీసుకెళ్లారు గతంలోనూ తనకు భద్రతను పెంచాలంటూ రేవంత్ విజ్ఞప్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే వివిధ అంశాలపై అధికార పార్టీని సీఎంను మంత్రులను కూడా ఇలా అందరిపైన డైరెక్ట్గా అటాక్ చేశారు ఫైర్ బ్రాండ్ రేవంత్ ఏ విషయంలోనైనా నిలదీయడంలో ముందుంటాడు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు ఆందోళనలు జరిగినా కూడా రేవంత్ అక్కడ ఉత్సాహంగా పాల్గొంటారు ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడన్న చర్చ కొనసాగుతున్న సమయంలో ప్రచార కమిటీ అంటే తనకు ఇష్టమంటూ ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ప్రభుత్వాన్ని రక్షణ కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి రేవంత్ రెడ్డి రివర్స్ గేమ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్